केएसके होम चैनल लो पानी चेट को अनुभवं कलिगिन लेडी वॉयस आर्टिस्ट वीडियो एडिटर्स स्क्रिप्ट राइटर्स मरियु थंबनेल मेकर्स कावलेनु केवलम एक्सपीरियंस उन्न वाळ्ळु मात्रमे कांटेक्ट चेयंडी। फोन नंबर 7702723569, मेल आईडी kskhomejobs@gmail.com। అందరికీ నమస్కారం। ఇవాల్టి వీడియోలో సింహరాశి వారి యొక్క జన్మ రహస్యాలు, వారి లక్షణాలు, సింహరాశిలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా సింహరాశిలో పుట్టిన స్త్రీల యొక్క భవిష్యత్తు, వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోతున్నా। మీరు సింహరాశిలో పుట్టినవారైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। సింహరాశి వారి జీవితం ఆద్యంతం చాలా ఆసక్తికరంగా ఉంటుంది। దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవాల్టి వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు। ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। అలాగే ఇప్పటివరకు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రిప్షన్ తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం వల్ల మా వీడియోలు ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయి। ఇక వీడియోలోకి వెళ్దాం। సింహరాశి వారికి సంబంధించినటువంటి ఆసక్తికర విషయాలు ఇవాల తెలుసుకోబోతున్నాం। సింహరాశి అనేది మన రాశి చక్రంలో ఐదవ రాశి। సింహరాశికి అధిపతి సూర్యుడు, ఇది సాధారణంగా పురుష రాశిగా అభివర్ణిస్తూ ఉంటారు। దీని తత్వం అగ్నితత్వం, కొన్ని సందర్భాల్లో దీన్ని అశుభ రాశిగా కూడా పరిగణిస్తూ ఉంటారు। ఇది క్షత్రియ జాతికి సంబంధించినటువంటి రాశి। సింహరాశి వారు క్రమశిక్షణకి పెట్టింది పేరు। ప్రతి అంశంలో కూడా సింహరాశిలో పుట్టిన వారు క్రమశిక్షణని పాటిస్తారు। చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం వరకు కూడా ప్రతి అంశంలోనూ ఎంతో క్రమశిక్షణ కలిగి ఉంటారు। అలాగే వీరు ఆరోగ్యానికి, సమయ పాలనకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు। ఆరోగ్యంగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకుంటారు। మనల్ని ఆరోగ్యంగా ఉంచేటువంటి ఆహారపు అలవాట్లని వీరు కలిగి ఉంటారు। వ్యాయామం చేస్తారు, యోగా చేస్తారు, నిత్యం ఆరోగ్యంగా ఉండటానికి సింహరాశి వారు ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు। అలాగే సింహరాశి వారికి టైం సెన్స్ చాలా ఎక్కువ, సమయపాలనకి అధిక ప్రాధాన్యతనిస్తారు। ఎక్కడికైనా పలానా టైంకి వస్తున్నాను అంటే ఆ టైంకి అక్కడికి చేరుకుంటారు। సమయం అనేది వీరికి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం, సమయానికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు। అలాగే వీరు 24 గంటల సమయంలో ఏ పనికి ఎంత సమయం కేటాయించాలి, ఏ పనిని ఏ సమయంలో చెయ్యాలి అని ఖచ్చితంగా అనుకొని అలాగే చేస్తూ ఉంటారు। వీరి జీవితంలో ఎంత ఉన్నత స్థితి సాధించినప్పటికీ కూడా, ఎంత అభివృద్ధిని సాధించినప్పటికీ కూడా నిరంతరం తపన వీరికి సొంతంగా ఉంటుంది। అంటే ఇంకా ఏదో సాధించాలి, ఇంకా జీవితంలో ఏదో పొందాలి అనేటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది। అలాగే ఉన్నదాంతో సంతృప్తి చెందటం అనేది సింహరాశి వారికి జరగని పని। నిత్యం ఇంకా ఏదో సాధించాలి అనేటువంటి తపనతో ముందుకెళ్తూ ఉంటారు। ఈ తపన కారణంగానే ఉన్న జీవితాన్ని వీరు సరిగా ఆనందించలేకపోతారు। అలాగే వ్యక్తిగత ప్రతిష్టకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు సింహరాశిలో పుట్టిన వారు। వారి జీవితం ఎంతో గౌరవప్రదంగా ఉండాలి అని కోరుకుంటారు। అందరూ కూడా వీరి గురించి గొప్పగా అనుకోవాలి అనేటువంటి భావన కలిగి ఉంటారు। ఇక డబ్బు విషయానికి సంబంధించి వీరు పర్ఫెక్ట్ అని చెప్పాలి, సమర్థంగా డబ్బు సంబంధిత అంశాలని నిర్వహిస్తారు। అలాగే వీరు వారి యొక్క వంశ ప్రతిష్టకి, కుల గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు। వాటి కోసం ఏ ఏ పనులు చేయాలన్నా దానికి సిద్ధంగా ఉంటారు। అయితే ఇతర కులాలని కానీ, ఇతర మతాలని కానీ, ఇతర సంప్రదాయాలని కానీ వీరు ద్వేషించరు, అందరికీ గౌరవం ఇస్తూ ఉంటారు। అలాగే వీరు చేసిన దాన ధర్మాలకి, మంచి పనులకి పెద్దగా ప్రచారం కలగదు, వీరికి కూడా అలాగే ఇష్టం। వీరు ఎంత మంచి పని చేసినా సరే దాని గురించిన ప్రచారం వీరు కోరుకోరు। అలాగే వీరు చూడటానికి చాలా కఠినంగా కనిపిస్తూ ఉంటారు, కానీ వీరి స్వభావం చాలా సున్నితంగా ఉంటుంది। కనిపించటానికి కఠినంగా కనిపించినప్పటికీ వీరి సన్నిహితులు, వీరు బంధుమిత్రులు, వీరికి బాగా కావాల్సిన వారికి మాత్రమే వీరి అసలు సున్నితత్వం అర్థమవుతుంది। అలాగే వీరిని హ్యాండిల్ చేయటం కష్టమనే చెప్పాలి, వీరిని భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది అసాధ్యం। వారు అనుకుంటే తప్ప ఏ పని చెయ్యరు, ఎవరు ఎన్ని చెప్పినా, దాని నుంచి ఎంత గొప్ప ప్రయోజనాలు వస్తాయని చెప్పినా సరే వారు ఆ పని చేయటానికి ఇష్టపడరు। వారు మనస్ఫూర్తిగా అనుకుంటే తప్ప ఏ పనిని చేయటానికి పుణుకోరు। తాము నమ్మిన విషయాలని ఇతరులు నమ్మకపోయినా పెద్దగా పట్టించుకోరు వీళ్ళు। వీరి అంచనా 90% నిజమవుతుంది, ఏదైనా ఒక అంశంలో ఇది జరుగుతుంది అన్నారంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది। అలాగే
వీరు మనుషుల్ని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు. బాగా కావాల్సిన వారు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధీకులు, స్త్రీల వల్ల వీరు అధికంగా నష్టపోతూ ఉంటారు. వీరి పక్కనే ఉండి వీరికి చేసేటువంటి నష్టాన్ని వీరు ఆలస్యంగా గుర్తిస్తారు. అప్పటికే చాలా నష్టం వీరి జీవితంలో జరిగిపోతుంది. అయితే ఒక్కసారి ఎవరినైతే వీరు మనకి కీడు చేస్తున్నారు అని తలచి వారిని దూరం పెడతారో, వారిని మళ్లీ జీవితంలో దగ్గరికి చేర్చుకోరు ఈ రాశిలో పుట్టినవారు. వృత్తి ఉద్యోగాల పట్ల కొన్నాళ్లపాటు మీకు చిక్కాకొస్తుంది, వాటి నుంచి తప్పించుకొని పారిపోవాలి అని దూరం పెడతారు. అలాగే రాజకీయ రంగంలో అడుగుపెట్టిన వెంటనే వీరు ఉన్నత స్థితిని సాధిస్తారు. వీరికి రాజకీయాల్లో ఉన్నత పదవి ఆకస్మికంగా లభిస్తుంది, ప్రజాదరణ కలుగుతుంది. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు, ఉన్నత వర్గంలో ఉన్నప్పుడు సామాన్యులని దూరం చేసుకుంటారు. ఈ రాశిలో పుట్టిన వారికి ఎక్కువగా తలనొప్పి, కీళ్ల నొప్పులు వేధిస్తూ ఉంటాయి. అలాగే స్థిరాస్తుల వ్యవహారాల్లో కొన్ని చిక్కులు ఎదురవుతాయి. అవి వంశపారపర్యంగా వచ్చేవి కానీ వ్యాపారానికి సంబంధించినవి కావి. ఆస్తుల విషయంలో కొన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కోర్టుల వరకు వెళ్ళి విసిగిపోయి కొంత నష్టపోవాల్సి వస్తుంది. సొంత వాళ్ళు వదిలేసిన బాధ్యతలన్నీ కూడా సింహరాశి వారు తమ తల మీద వేసుకుంటారు. బాధ్యతల్ని కష్టపడి నెరవేరుస్తారు. బాధ్యతల్ని వీరికి ఎన్ని కష్టాలున్నా విస్మరించరు. అలాగే స్నేహానికి వీరు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. స్నేహితుల్ని ఎప్పటికీ మరిచిపోరు. వీరి జీవితంలో స్నేహితులు కొన్ని మరిచిపోలేని సహాయాలు చేస్తూ ఉంటారు. స్నేహానికి అధిక ప్రాధాన్యతనిచ్చి స్నేహితుల కోసం ఏదైనా చేయటానికి ముందుకు వెళ్తూ ఉంటారు. వీరికి బాగా కావాల్సిన స్నేహితులు కొంతమంది దూరం కావటం వీరి మనోవేదనకి కారణమవుతుంది. ఏ అంశమైనా సరే, ఏ రంగం అయినా సరే కష్టపడి పనిచేస్తే, భిన్నంగా ఆలోచించి ముందుకు వెళితే, అహర్నిశలు కష్టపడితే అనుకున్నది సాధించవచ్చు అని వీరు వీరి యొక్క జీవిత పాఠాల ద్వారా తెలుసుకుంటారు. విదేశాల్లో చేసేటువంటి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. విదేశాల్లో వీరు ఉన్నత విద్యలు అభ్యసించటం కానీ, విదేశాల్లో స్థిరపడాలి అనుకున్నా కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో, ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన అంశాల్లో వీరి ఉద్దేశం ఒకటైతే, వేరొక ఉద్దేశాన్ని ఆపాదించి ఇతరులకి చెప్పేటువంటి వ్యక్తులు వీరి బంధువర్గంలో ఎక్కువగా ఉంటారు. అలా బంధువర్గంతో వీరికి అనేక ఇబ్బందులు, గొడవలు వస్తూ ఉంటాయి. సింహరాశిలో పుట్టిన వారి మీద సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం సింహరాశికి సూర్యుడు ప్రభువు, నవగ్రహాల రాజుగా కూడా పరిగణిస్తూ ఉంటారు. ప్రవర్తన విషయంలో సింహరాశి వారు ఎన్నో ముఖ్యమైన లక్షణాలని కలిగి ఉంటారు. సమస్యల్ని వీరు సొంతంగా పరిష్కరించుకుంటారు. ఇతరుల సమస్యల్ని పరిష్కరించేటువంటి గొప్ప నేర్పుని కూడా కలిగి ఉంటారు. సింహరాశిలో పుట్టినవారు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. వారికి నచ్చిన పనిని చేయటానికే ఇష్టపడతారు. మౌనంగా ఉండేందుకు వీరు అసలు ఇష్టపడరు. అలాగే సూర్యదేవుడి ప్రభావం కారణంగా వీరు ఎక్కువ శక్తిని వెచ్చిస్తూ ఉంటారు. కుటుంబ భద్రతకి వీరు కట్టుబడి ఉంటారు. రాజులా జీవించటానికి సింహరాశిలో పుట్టినవారు ఇష్టపడతారు. ఇతరుల విజయాన్ని చూసి అసూయ పడరు వీళ్ళు. ఎవరికైనా సహాయం చేయటానికి ముందే ఉంటారు. వైవాహిక జీవితంలో చాలా గంభీరంగా ఉంటారు. పిల్లలని ప్రేమిస్తారు. భాగస్వామి పట్ల ఉదారంగా, నమ్మకంగా కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులందరిలో కూడా చాలా గౌరవాన్ని కలిగి ఉంటారు. జీవితంలో అత్యున్నత శిఖరానికి చేరుకోవటానికి నిత్యం ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు. ఇక స్త్రీల విషయానికొస్తే, సింహరాశి స్త్రీలు చాలా శక్తివంతంగా ఉంటారు. ప్రేమని చూపిస్తారు. వీరి మీదే దృష్టి పడాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. వీరి స్వతంత్ర స్వభావం, ఇతరుల్ని ఆకర్షించే సామర్థ్యం ఎక్కడికి వెళ్ళినా సరే వీరిని ప్రత్యేకంగా నిలబడేలా చేస్తుంది. సింహరాశి స్త్రీలు సవాళ్ళని సంతోషంగా స్వీకరిస్తారు. వీరి జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే ఎప్పుడూ వాటిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటారు. చిరునవ్వుతోనే ప్రతినిత్యం గడుపుతూ ఉంటారు. ఇతరులని సవాలు చేయటానికి, ఇతరుల్ని నియంత్రించటానికి వీరు ఇష్టపడతారు. ఇతరుల కంటే మేమే ముందుండాలి అనేటువంటి పోటీతత్వం సింహరాశి స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. ఇది వాళ్ళ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.